రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం కానీ శాశ్వత మిత్రత్వం కానీ ఉండదు. ఇది మరోసారి రుజువైంది. నిన్న మొన్నటి వరకు వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇద్దరు జిల్లాలో సీనియర్ పొలిటీషియన్సే. కౌన్సిలర్ పదవి నుంచి ఒకరు మేయర్ అయితే మరొకరు మంత్రి స్థాయికి ఎదిగారు. ఇద్దరిది ఒకే పార్టీ, ఒకే పట్టణం. అందుకేనేమో ఒకే ఊరలో రెండు కత్తులు ఇమడలేనట్లు వారి మధ్య గ్యాప్ పెరిగి ఎడమొహం పెడమొహంగా ఉండేవారు. విభేదాలు మరింత ముదిరి ఇద్దరు బద్ధ విరోధులయ్యారు. ఇలాంటి తరుణంలో పార్టీ అధినేత ఆలోచన ఇద్దరినీ కలిపింది. ఒకే శాఖలో ఇమిడేలా, మైత్రి పెరిగేలా ఇద్దరు ఒకటి కావడంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. ఇంతకీ ఎవరా ఇద్దరు? వాచ్ ది స్టోరీ. కరీంనగర్ ఎమ్మెల్యే, పౌర సరఫరాల, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, మాజీ మేయర్, ప్రస్తుత పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్లు కలిసిపోయారు. జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ తర్వాత రోజు కరీంనగర్లో రవీంద్ర సింగ్ కూతురు పూజా గగన్దీప్ కౌర్ వివాహం జరిగింది. ఈ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్కు చెవిలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తున్నామని తీపి కబురు చెప్పారు. ఇక అక్కడి నుంచి నేరుగా మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి కూడా వెళ్లారు సీఎం కేసీఆర్. ఆ సమయంలోనే గంగులకు సర్దార్కు మధ్య సయోధ్య కుదిర్చారని, ఇద్దరూ కలిసి పనిచేయాలని చెప్పినట్లు తెలిసింది. రాబోయే కాలంలో బీజేపీ నుంచి పోటీ ఎక్కువ అవుతున్న తరుణంలో విభేదాలు మంచివి కావని సూచించారు. పార్టీ నష్టపోయినా, అధికారం చేజారినా అందరికీ మంచిది కాదని వివరించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే రవీందర్ సింగ్కు కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టి ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని, హితబోధ చేశారని సమాచారం. దీంతో సర్దార్, గంగుల ఒకటైనట్లేనని ఇరు వర్గాల నేతలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. గతంలో సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్ మేయర్ కావడం, అదే సమయంలో గంగుల కమలాకర్ కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉండడంతో వీరిద్దరి మధ్య సహజంగానే మైత్రి పెరిగింది. అయితే కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. ఆయనపై ఈయన, ఈయనపై ఆయన అంతర్గతంగా విమర్శించుకోవడం ఎక్కువ కావడంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. ఇది వర్గపోరుకి దారితీసింది. ఇక గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ అవకాశమిస్తారని, తాను ఎమ్మెల్సీగా గెలుస్తానని రవీందర్ సింగ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం భానుప్రసాదరావు, ఎల్ రమణలకు అవకాశమిచ్చారు. దీంతో అసంతృప్తికి లోనైన సర్దార్ రవీందర్ సింగ్ టీఆర్ఎస్ రెబల్గా, స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ఆయన గట్టి పోటీ ఇచ్చారు. అదే సమయంలో సర్దార్ రవీందర్ సింగ్ తిరిగి బీజేపీలో చేరుతారని ప్రచారం కూడా జరిగింది. ఓవైపు ఈటెల రాజేందర్ కూడా అంతర్గతంగా ఆయనకు ఆర్థిక సాయం చేశారని, మాట సాయం కూడా చేశారని టాక్. ఆ సమయంలో ఆయనపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఇదంతా మంత్రి గంగుల కమలాకర్ చేయించారని సర్దార్ రవీందర్ సింగ్ కూడా ఆరోపించారు. ఇక కొద్ది రోజుల కిందట రవీందర్ సింగ్ అన్న కూతురు కమల్జీత్ కౌర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అయి ఉండి కూడా కార్పొరేషన్ పాలకవర్గం సమావేశంలో ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. అప్పుడు కమల్జీత్ కౌర్ పోడియం ముందు బైఠాయించడం, ఆమె భర్త సోహన్ సింగ్ డివిజన్లో అభివృద్ధి పనులను మంత్రి గంగుల కావాలనే ఆపేస్తున్నారని ఆరోపించడం వంటి వీడియోలు, ఆడియోలు కలకలం రేపాయి. దీంతో డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు ప్రెస్మీట్ పెట్టి మాజీ మేయర్ సహా కార్పొరేటర్ కమల్జీత్ కౌర్, ఆమె భర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు షోకాజ్ నోటీసు కూడా ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీగా ఓడిన వారం రోజుల్లోనే సర్దార్ రవీందర్ సింగ్ను ప్రగతి భవన్కు పిలిపించుకున్నారు సీఎం కేసీఆర్. తిరిగి టీఆర్ఎస్లోనే కొనసాగాలని సర్దార్ను బుజ్జగించారు. ఈ పరిణామం జిల్లా టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది. అయినా పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం కావడంతో అంతా సైలెంట్గా ఉండిపోయారు. ఇక ఇప్పుడు సర్దార్ రవీందర్ సింగ్, మంత్రి గంగుల కలిసిపోవడంతో ఈ పరిస్థితులన్నీ కూడా సద్దుమణిగిపోయినట్టేనని చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక జరిగిన మొదటి కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచిన రవీందర్ సింగ్ను కరీంనగర్కు తొలి మేయర్గా చేశారు సీఎం కేసీఆర్. ఇలా దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సిక్కు సామాజిక వర్గానికి చెందిన మేయర్గా సర్దార్ రవీందర్ సింగ్ గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో రెండోసారి కార్పొరేటర్గా గెలిచిన ఆయనకు ఇటీవల ఏకంగా రాష్ట్ర స్థాయిలో పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం సంచలనంగా మారింది. ఇక ఇన్నాళ్లు బద్ధ శత్రువులుగా ఉన్న గంగుల కమలాకర్, సర్దార్ రవీందర్ సింగ్ను ఒకే శాఖలో నియమించడం,
ఇద్దరిని ఒక్కటిగా ఉండాలని గులాబీ బాస్ సూచించడం ఎవరూ కూడా ఊహించనిది. మొత్తం మీద సీఎం కేసీఆర్ నిర్ణయం, గంగుల కమలాకర్, సర్దార్ రవీందర్ సింగ్ మధ్య వైరాన్ని మైత్రిగా మలిచిందన్న చర్చ జరుగుతోంది. ఆయన్ను బీఆర్ఎస్ తరపున జాతీయ రాజకీయాల్లో కూడా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. మరి సర్దార్ సౌత్ ఇండియాలో కింగ్ అయినట్లే నార్త్లోనూ అవుతారా అనేది చూడాలి.